డాల్ఫిన్స్ లేత గోధుమ రంగులో ఉంటాయని మనకి తెలుసు, కానీ ఇవేంటో పింక్ కలర్ లో ఉన్నాయి. అవును, కొన్ని పింక్ కలర్ డాల్ఫిన్లు సముద్రంలో ఈత కొడుతూ హల్చల్ చేస్తున్నాయి. నెట్ ఇంట వైరల్ అవుతున్న ఈ డాల్ఫిన్స్ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడులో దళితులపై దాడి చేశాయి అగ్రవర్ణాలు. చెరువులో నీళ్లను తీసుకువెళ్లారని చితకబాదారు. దళిత మహిళలు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డారు. ఈ రెండు ఘటనలు ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిన గజరాజు కాసేపు అందరినీ పరుగులు పెట్టించింది. జనాలను బెదరగొట్టి బైక్ను లాగి తన్నింది. అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఇలానే జరుగుతుందంటూ ట్రాఫిక్ పోలీసులు పోస్ట్ చేసిన ఈ సరదా వీడియో వైరల్గా మారింది. రైల్లో ఫుట్బోర్డ్ పై కూర్చుని ప్రయాణం చేశారు సోను సూద్. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారుల దృష్టికి చేరుకుంది ఈ వీడియో. రియల్ హీరోకి ఈ తీరు సరికాదంటూ మందలించారు ముంబై రైల్వే పోలీసులు. విజయవాడలో వరుసకు చిన్నాన్నైన వ్యక్తి ముగ్గురు పిల్లలపై సైకోలా ప్రవర్తించాడు. చిన్నారుల వీపుపై కొట్టి గుండెలపై తన్నాడు. తలని గోడకేసి బాదాడు. అతని క్రూరమైన చేష్టలకు చిన్నారులు వణికిపోయారు. విషయం వెలుగులోకి రావడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట రాఘవపూర్లో అతికం వెంకటస్వామి సిటీ ప్యాలెస్ హోటల్లో సమోసా తింటూ ఉండగా అందులో ఎలుక వచ్చింది. దాన్ని హోటల్ యజమానికి చూపించాడు. జరిగిన దానికి క్షమాపణ చెప్పిన హోటల్ నిర్వాహకుడు అప్పటికే 130 సమోసాలు అమ్మినట్టు తెలిపాడు. తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి విషయంలో లవర్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. పూజ పెళ్లి ప్రస్తావన తేవడంతో లోకేష్కి కోపం వచ్చింది. తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో యువతి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ పూజ మృత్యువాత పడింది. చైనాలో కరోనా పరిస్థితులు ఊహకందని విధంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కోవిడ్ రోగులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రోగులకు సేవలు అందించేందుకు వైద్యులు సరిపోవటం లేదు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పంజాబ్కు చెందిన కబడ్డీ కోచ్ గుర్ప్రీత్ సింగ్ గిండ్రూను దుండగులు కాల్చి చంపారు. అయితే కబడ్డీ కోచ్ని దుండగులు ఎందుకు హత్య చేశారు, దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.